మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దైంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక తీర్పుని ఇచ్చింది జూన్ 11న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ చేసిన కోర్టు పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఆదేశించింది మరోసారి గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయి ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ చెప్పండి మనం మళ్ళీ చూస్తున్నాము గ్రూప్ 1 పరీక్షలు అయితే రద్దయ్యాయి అయితే బయోమెట్రిక్ విధానం ఏదైతే ఉందో అది చేయలేదని చెప్పి హైకోర్టుని ఆశ్రయించడం వల్లే రద్దయిందని అయితే తెలుస్తోంది సో ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు yes సర్తాజ్ హైకోర్ట్ కీలక తీర్పు కూడా వెల్లడించింది జూన్ 11న నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే జూన్ 11న దీనికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ విధానం కూడా లోపాలు ఉన్నాయి ఇక్కడ కూడా బయోమెట్రిక్ చేయకుండానే పరీక్ష నిర్వహించిందంటూ కూడా ఇటు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకటతో పాటు గ్రూప్ 1 అభ్యర్థులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలో దీనిపై వాదనలు కూడా గతంలో ముగిశాయి తీర్పును కూడా రిజర్వ్లో పెట్టి ఈరోజు కీలక తీర్పును కూడా వెల్లించింది అయితే దాదాపుగా జూన్ 11న వివిధ ప్రభుత్వ శాఖల డిపార్ట్మెంట్లో 503 పోస్టులకు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా టీఎస్పీసీ నిర్వహించింది ఇందులో దాదాపుగా గ్రూప్ 1 పరీక్షకు 322,000 మంది కూడా అభ్యర్థులు కూడా గ్రూప్ 1 రాశారు అయితే గతంలో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా టీఎస్పీసీ రద్దు చేసింది పలు కారణాల విధంగా అంటే పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటు పలు కారణాలతో కూడా గతంలో రద్దు చేసింది ఈసారి మాత్రం మెయిన్గా ఈ యొక్క బయోమెట్రిక్ విధానం చేయకుండానే చేసిందనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అభ్యర్థులు దీనిపై కూడా పిటిషన్లో వాదనలు కూడా వినిపించారు ఇటు ఎన్ఎస్ఐ తరపున కూడా రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట కూడా పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సుదీర్ఘంగా దాదాపుగా నెల రోజుల పాటు విచారణ చేసింది హైకోర్టు అయితే తీర్పును మాత్రం రిజర్వ్ పెట్టింది ఇటు ప్రభుత్వం కూడా దానిపై వాదనలు కూడా వినిపించింది అయితే దీనిపై కూడా తీర్పు రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు ఈరోజు తుది తీర్పును కూడా వెల్లించింది జూన్ 11న నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షను కూడా రద్దు చేయాలని కూడా ఇది ఈరోజు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దీనిపై ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది దీనిపై మాత్రం కొంతమంది టీఎస్పీసీ అభ్యర్థులు మాత్రం సందిగ్ధంలో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు రాశాం కాబట్టి 3వ సారి టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమ్స్ కూడా రద్దు చేశారు కాబట్టి అయోమయంలో అభ్యర్థులు ఉన్నారు అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం దీన్ని మాత్రం సమర్థిస్తున్నారు ఎందుకంటే ఎలాంటి బయోమెట్రిక్ విధానం చేయకుండానే గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా నిర్వహించారు కాబట్టి దీన్ని కూడా తప్పుపడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే కొంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులు కూడా హైకోర్టులో ఫిల్ చేయడం జరిగింది దీనిపై వేసిన హైకోర్టు ఈరోజు మాత్రం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ సతీష్